శ్రీకాకుళం జిల్లా పర్యటనలో భాగంగా రాష్ట్ర ప్రెస్ అకాడమీ చైర్మన్ దేవిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి అరసవల్లి సూర్యనారాయణ స్వామివారిని శ్రీకూర్మం కోర్మనాథ స్వామివారిని దర్శించుకున్నారు. సూర్యనారాయణ స్వామివారి ఆలయానికి చేరుకున్న చైర్మన్ కు ఆలయ కార్యనిర్వాహక అధికారి మరియు దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ వి హరిసూర్య ప్రకాష్ ఆలయ అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిల్లి శంకర్ శర్మ స్వామివారి పూజా కార్యక్రమాలు నిర్వహించి స్వామివారి మహత్యం స్థల పురాణాన్ని వివరించారు. అనంతరం అనివెట్టి మండపంలో స్వామివారి ఆశీర్వచనాలను అందించారు. శ్రీకూర్మం ఆలయం వద్ద అధికారులు ఘన స్వాగతం పలికారు. అర్చకులు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. స్థల పురాణాన్ని ఆలయ విశిష్టతను వివరించారు. అనంతరం సాలిహుండం పద్మనాభ స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా శ్రీనాథ్ రెడ్డి మాట్లాడుతూ ప్రెస్ అకాడమీ ఆన్లైన్ ద్వారా డిప్లొమా కోర్సును ప్రవేశపెట్టుటకు చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. వెబ్సైట్ ను రూపొందించి అందులో విజయగాథలు, మంచి వార్తాంశాలు తదితర అంశాలను పెట్టనున్నట్లు ఆయన తెలిపారు. మీడియా వ్యవస్థలో నాణ్యత పెరుగుటకు, సమాజానికి దిశానిర్దేశం చేయగలిగే స్థాయికి ఎదుగుటకు గల ప్రమాణాలు ఉండగలిగే విధంగా ప్రయత్నిస్తున్నట్లు ఆయన చెప్పారు. వివిధ విశ్వవిద్యాలయాలతో అనుసంధానం చేస్తూ జర్నలిజం కోర్సులలో చేరుతున్న జర్నలిస్టులకు ఫీజులలో రాయితీలు కల్పించటం జరుగుతుందని తెలిపారు. ఇప్పటికే రాష్ట్రంలో 12 జిల్లాల్లో పర్యటించామని, ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాకు పర్యటనకు వచ్చామని పేర్కొన్నారు. అన్ని జిల్లాల్లో ప్రెస్ అకాడమీ ఆన్లైన్ ద్వారా శిక్షణ తరగతులు నిర్వహించిందని ఆయన పేర్కొన్నారు. ఉత్సవం అడ్డాల మందిరం అంటారు. దీన్ని గోవిందరాజ స్వామి, శ్రీదేవి భోజనమాలు, అలాగే రామలక్ష్మణ సీతామ్మవారి ఉత్సవం ఉంది సార్. రామానుజాచార్య, శంకరాచార్యులు, త్రిమతాచార్యుడు క్షేత్రాన్ని, స్వామిని దర్శన స్థల పురాణం, రామానుజాచార్య, శంకరాచార్య, మధ్వాచార్య. అలాగే 1510 శతాబ్దంలో మనకి సార్.